ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాయి. కౌంటింగ్ పూర్తయిపోయి కొత్త ప్రభుత్వం కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ పర్సంటేజ్ లో కీలకం ఏంటి అంటే, గత ఎన్నికల్లో 50% ఓటు శాతం సాధించింది వైసీపీ. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ 46.64% 1,49,96,39,39 ఓట్లు రాగా, వైసీపీకి 39.42% ఓట్లు వచ్చాయి. 20,50,334 ఓట్లు వచ్చాయి. జనసేనకి 8.49% ఓట్లు రాగా, 27,92,653 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ 2.80% ఓట్లు, 9,19,671 ఓట్లు వచ్చాయి. టోటల్గా చూసుకుంటే 30 లక్షల ఓట్ల తేడా అనేది ఇక్కడ కీలకంగా కనిపిస్తున్న అంశం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయాయి, కౌంటింగ్ పూర్తయిపోయి కొత్త ప్రభుత్వం కూడా వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్లో కీలకం ఏంటి అంటే, గత ఎన్నికల్లో 50% ఓటు శాతం సాధించింది వైసీపీ. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ 46.64% 1,49,96,39,39 ఓట్లు రాగా, వైసీపీకి 39.42% ఓట్లు వచ్చాయి. 20,50,334 ఓట్లు వచ్చాయి. జనసేనకి 8.49% ఓట్లు రాగా, 27,92,653 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీ 2.80% ఓట్లు, 9,19,671 ఓట్లు వచ్చాయి. టోటల్గా చూసుకుంటే 30 లక్షల ఓట్ల తేడా అనేది ఇక్కడ కీలకంగా కనిపిస్తున్న అంశం.